ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. కార్తీక మాసంలో కార్తీక సోమవారంలో ప్రతి కార్తీక దీపం ఆ మహాశివుని రూపం, ఆ మహాశివుని నామం. కార్తీక మాసం మనందరికీ ఇచ్చిన వరం ఈ కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారం రోజున మనందరికీ ఆవిడకి ఎన్నో తెలిసిన వంటకాల్లో ఒక వంటకాన్ని మనకి చేసి చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ డాక్టర్ విజయరావు గారు. మామూలుగా అక్కడ ఏదో దీపం కనపడితే కొద్దిగా నూనె వేసి వెలిగించి పెట్టి చూడగానే మహాశివుడు అలా కనిపించారంట. ఆ రోజు నుంచి అతను దొంగతనాలు మానేసి అతను మనసు మారిపోయి ఒక దొంగల్లో ఒక మంచి పని చేసుకునే వ్యక్తిలా మారాడు. పెసరపప్పు పాయసం. బెల్లం టేస్ట్తో పెసరపప్పు అద్దరిపోయింది. హాయ్ విజయరావు గారు. హాయ్ ప్రవీణ. కార్తీక సోమవారం శుభాకాంక్షలు. నీకు కూడానమ్మా కార్తీక సోమవారం శుభాకాంక్షలు. ఈ సోమవారాలు అనగానే ఈ మాసం అంతా చాలా మంది చాలా నిష్ఠగా ఉండి అంటే ప్రతి సోమవారం చాలా స్పెషల్ గా ఆ మహాశివుని అభిషేకాలు జపాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా. అవును. మీరు ఈ మాసం అంతా చేస్తారా? మామూలుగా దీపారాధనలు చేస్తాము. మీరు అన్నట్టు మనం దీపం ఆ మహాశివుని దర్శనం చేసుకున్నా చాలు. ఒక మా అమ్మమ్మ చెప్పారు, మామూలుగా ఒక ఇంటికి దొంగతనానికి ఒక దొంగ వచ్చి ఇక్కడ ఏం కనపడట్లేదు తనకి, అంటే లైట్ లేదు, లైట్లు వేస్తే చూస్తారు అని. మామూలుగా అక్కడ ఏదో దీపం కనపడితే కొద్దిగా నూనె వేసి వెలిగించి పెట్టి చూడగానే మహాశివుడు అలా కనిపించారంట. ఆ రోజు నుంచి అతను దొంగతనాలు మానేసి అంటే మీన్స్ పని చేసుకొని డబ్బులు తినే స్థాయికి బుద్ధి మారిపోయింది. అంటే ఒక దొంగ తన స్వార్థానికి దీపం వెలిగించినా కూడా ఆ మహాశివుని ముందు జరిగితే ఆ కార్తీక సోమవారం కాబట్టి అంత గొప్పగా అతను మనసు మారిపోయి ఒక దొంగల్లో ఒక మంచి పని చేసుకునే వ్యక్తిలా మారాడు. చాలా మనకు తెలియక చేసినా తెలిసి చేసినా పుణ్యం పుణ్యమే కాబట్టి అందరం ఒక్కసారి ఈ కార్తీక మాసంలో ఆ మహాశివుని తలుచుకుందాం. మరి సోమవారం స్పెషల్ గా మా అందరి కోసం ఏం వండుతున్నారు అంటే, ఇది పెసరపప్పు పాయసం అంటే మామూలుగా చాలా మంది తెలుసు అనుకుంటారు, కానీ ఇది మనం బెల్లంతో చేస్తున్నాం. ఒట్టి పెసరపప్పు. ఒట్టి పెసరపప్పు. ఈ కార్తీక సోమవారం స్పెషల్ పెసరపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసరపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పెసరపప్పు, నెయ్యి, బెల్లం, పాలు, ఇలాచి పొడి, కొబ్బరి పొడి. సో ఉడికి ఉడకటం కూడా ఇందులో తొందరగా. ఫస్ట్ నెయ్యి, పెసరపప్పు చాలా మంచిది. ఇప్పుడు దీనికి మనం పొట్టు లేని పెసరపప్పు వాడుతున్నామా? చాయ్ పప్పు వేపించి తీసి పెట్టేసుకుంటే సరే. అదే నెయ్యిలో పెసరపప్పు కూడా వేసి వేపిస్తే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ ఉడకపెట్టబోయే ముందు ఇలా వేయించాలి. వేపించి పాలు పోసేసి ఉడికించాలి. కుక్కర్ పెట్టేసి. ఎన్ని విజిల్స్ రావాలి? రెండు. రెండు, మూడు వచ్చినా పర్లేదు, పప్పు ఉడకాలి కదా. ఇప్పుడు పాలు వేస్తాం. ఎందు పప్పుకి ఎన్ని పాలు అట్లయితే అన్నది? ఇప్పుడు అంటే అదే మూడు వేయచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఒక కప్పు కన్నా తక్కువ వేస్తాం కొద్దిగా, అదే మూడు కప్పులు. అంటే పాలు ఎక్కువ ఉంటే బాగుంటుందా? చాలా అట్లా సరిపడ గట్టిగానే ఉంటుంది. గట్టిగానే ఉంటుంది. ఇది ఎక్కువగా పలచగా ఉంటుంది. మామూలుగా మనం చక్కెర పొంగలి చేస్తే ఎలాగో వస్తుందో సేమ్ అలాగే వస్తుంది. ఓహో అట్లా. సో మూత పెట్టద్దా?
సో మనకి 2 విజిల్స్ రావాలి. ఈ లోపుగా మనం ఏమైనా బెల్లం కరగబెట్టడానికి ఏమైనా చేసుకోవాలా? ఇందులో వేసి అందులో వేసి అంతే. ఇలా మీరు ప్రతి సోమవారం ఏదో ఒకటి చేస్తాం, ఒక ప్రసాదం అలా ప్రసాదం చేస్తాం. అంటే ఈ కార్తీక మాసం, కార్తీక మాసం మామూలు ఎప్పుడైతే పళ్ళు పాలు అంతే అవే పెట్టేస్తాం. కొబ్బరికాయ కొట్టడం మనం రోజు దేవుడి పేరు మీద చెప్పి చేసుకొని తింటే ఇంకేమైనా ఉందా? భయం వేస్తుంది. సో మనకి 2 విజిల్స్ రావాలి, కొంచెం టైం పట్టుద్ది. ఆపేసి కొంచెం మూతర పాలు కదా కొంచెం అలా పైకి వచ్చినాయే, మనకు అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఓన్లీ బెల్లం ఒక్కటే, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి పైన చేస్తాం, గార్నిష్ దీనితో పాటు అది కూడా వేస్తారు. ఓకే, సో బాగా ఉడికింది. అందుకే ఈ మధ్య కుక్కర్లోనే చేసేస్తున్నాం అమ్మ, తొందరగా అయిపోతుంది. స్టవ్ వెలిగించిన, వెలిగించాను ఇప్పుడు. బెల్లం కొద్దిగా నెయ్యి వేసాం, యాలకులు ఇలాచి పౌడర్. మనకి బెల్లం కరిగి అంత దగ్గరకు వస్తే రెడీ అయిపోయింది. అయినా అది కొంచెం పల్సగా తీస్తేనే థిక్గా అవుతుంది. ఓహో, థిక్గా అయిపోద్ది చాలా. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి కూడా, కొంచెం టేస్ట్ బాగుంటుంది పైన కూడా చాలు. మన దగ్గర ఇంట్లో పచ్చి కొబ్బరి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, అంటే ఎలాగో కొబ్బరికాయ కొడతాం కదా. అవును, బాగుంటుంది. బెల్లం బాగా కరిగి దగ్గరకు అయితే గనక మనకి ఆల్మోస్ట్ పెసరపప్పు పాయసం రెడీయే. మహారాష్ట్ర స్పెషల్ ఇది. అవును, వాళ్ళు దీనికే చేస్తారు అన్నమాట సోమవారం. ఇంకో వెరైటీ కూడా చేస్తారు. ఓకే, సో బెల్లం కరిగిపోయింది కదా, మరి బౌల్లోకి తీసేద్దామా? సో ఇలాగే ఉంటుంది, ఇది ఇంకా థిక్ అవుతుంది, ఇంకా థిక్ అవుతుంది. సో పైన కొంచెం కొబ్బరి పొడి పైన, కార్తీక సోమవారం స్పెషల్. అవును, పెసరపప్పుతో ఇది పాయసం అనొచ్చు లేదా హల్వా అనొచ్చు, మన ఇష్టం అనమాట. పొంగల్ లాగా ఉంటుంది. అది రెడీ అయిపోయిందమ్మా? అయిపోయింది. నా బౌల్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. నేను ముందే ఇందాక గిన్నెలోంచి ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి తీస్తూ నా బౌల్లోకి కూడా సగం తీసుకెట్టుకున్నాను, ఎందుకంటే చూస్తుంటే తినబుద్ధి అవుతుంది. ఇది నేను మీకు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పారు. పప్పులు పప్పులుగా బెల్లం టేస్ట్తో పెసరపప్పు అద్దరిపోయింది. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇందులో, చాలా బాగుంది. అవునే వేసాం కదా, ఇంకా బా చేసుకోవటము చాలా ఈజీ, టేస్ట్ అద్దరిపోయింది. చాలా చాలా బాగుంది విజయరావు గారు, నేను ఇది ట్రై చేస్తాను ఎందుకంటే చాలా ఈజీ. ప్లస్ పెసరపప్పు మనకు చాలా మంచిది, పాలు పెసరపప్పు బెల్లం అన్ని కదా. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా హెల్దీగా చేసుకుని తింటే చాలు. కుక్కర్ పెట్టేస్తే 5 నిమిషాలు అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, మీరందరూ తప్పకుండా తయారు చేసుకోండి. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పెసరపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, నెయ్యి, బెల్లం, పాలు, ఇలాచి పొడి, కొబ్బరి పొడి,
పెసరపప్పు పాయసం తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన వెంటనే జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో పెసరపప్పు కూడా వేసి ఆ నెయ్యిలో కొంచెం సేపు వేగనివ్వాలి. పెసరపప్పు బాగా వేగిని అనుకున్న తర్వాత దానిలో పాలు పోసుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా చూసి పెసరపప్పుని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేసి బాగా కరిగిన తర్వాత కొద్దిగా నెయ్యి, ఇలాచి పొడి, కొద్దిగా కొబ్బరి పొడి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దానిపైన మనం వేయించిన జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి పొడి గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పెసరపప్పు పాయసం రెడీ. విజయరావు గారు, కార్తీక సోమవారం రోజున మా అందరికి చాలా స్పెషల్ గా, చాలా తేలిగ్గా, టేస్టీగా చేసుకునే వంట చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. కార్తీక సోమవారం స్పెషల్ రెసిపీని మీరు అందరూ చూసారు కదా, తప్పకుండా తయారు చేసుకోండి. చాలా చాలా ఈజీగా ఉంది. తిరిగి రేపు మరొక కార్తీక మాసం స్పెషల్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.